ఏర్పడడం జరుగుతుంది. బాగా జరుగుతున్నాయండి, చాలా బాగా జరుగుతున్నాయి. అన్ని ఏటికాటికి బాగా ఇబ్బందులు లేకుండా చేసేటట్టు చేస్తున్నారు. మీ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఎలా ఉందంటారు? మా నియోజకవర్గంలో అభివృద్ధి జీరో అండి. అసలు అంతకు ముందు మేము వేసిన రోడ్లు తప్ప ఇంకా లేవు. గ్రామాల్లో కానీ పల్లెటూళ్ళలో కానీ శ్మశానాలు కానీ అన్నిటిలో. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? రైతుల పరిస్థితి దారుణంగా ఉందండి. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. కాలువలు లేవు, వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎప్పుడు వస్తాయో తెలియవు, ఒక ఇది లేదు. ఇట్లా పలానా తారీఖున వస్తాయి, పలానా తారీఖున వస్తాయి. డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడు కనీసం ఏం ఉపయోగం అండి? కేంద్రం వరకు ఉంది, అది ఏదో అంత ముంగల బిల్డింగుల్లో పెట్టారు. కొత్త బిల్డింగ్లు ఏం కట్టలేదు ఇప్పటి వరకు, కొన్ని చోట్లు కట్టారు. వాటిలో ఏమి ఉన్నాయి? ఒక మందు ఉందా, ఒక ఇత్తనం ఉందా? ఏమి లేదు. ఊరికి అంతవరకు ఉన్నారు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలోని చాలా వరకు రైతులు ఆత్మహత్యలు చేసి చనిపోతున్నారని చెప్పి ఎన్సీఆర్ ఫిర్యాదు ప్రధాన కారణాలు ఏమంటారు? ఇదేనండి, సరైన డ్రిప్ లేదా? రైతుకు అండగా ఉండేది డ్రిప్ కానీ, సబ్సిడీ మీద పవర్ స్పేర్లు కానీ, ట్రాక్టర్ గొర్రెలు కానీ ఇంత ముంగులు ఇచ్చేవాళ్ళు. 90% సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవి ఒక్కట్లేదు, మొత్తం ఆగిపోయినాయి. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మీ నియోజకవర్గం సంబంధించినంత వరకు మీ సంబంధించిన ఎమ్మెల్యే గారు గ్రామ మీ దగ్గరకు వచ్చి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది? జరిగిందండి. మా నియోజకవర్గంలో సమస్య అడిగంటే దాదాపుగా 2 లక్షల సిల్లర ఓట్లు ఉంటే 2 లక్షల మంది దాకా ఆయన ఫోన్ నెంబర్ ఉంటుంది. ప్రతి వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడతారు. ప్రతి వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే వెంటనే వచ్చేస్తాడు. వైసీపీ ఎమ్మెల్యే గారి పరిస్థితి? వైసీపీ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏముందండి, మొన్న దాకా గరటి గారు అని ఉన్నారు, మళ్ళీ ఆయన తీసేశారు, ఇంకొక ఆయన ఇన్ఛార్జి పెట్టారు. ఆయన 3 రోజులు బట్టి అసలు కనపట్టలేదు, ఎటు వెళ్ళిపోయాడో తెలియదు నియోజకవర్గంలో నుంచి. అట్లా ఉందండి పరిస్థితి. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి బీజేపీతో పొత్తు వల్ల మైనార్టీలు అందరూ తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి దూరం అవుతారని చెప్పి వైసీపీ వాళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు, అది ఎంతవరకు వస్తుంది? అది తప్పండి. అసలు మైనార్టీలు ఏమి దూరం కాదు, మైనార్టీలకు బాగానే ఉంది. బీజేపీ వల్ల ఇబ్బంది ఏమి లేదు, వాళ్ళకి బాగానే చేస్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది ఏమి లేదు, వాళ్ళ వల్ల అసలు ఏమి ఉండదు. వైసీపీకి సంబంధించినంత వరకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ తిడితే తప్ప ఏమని అంటున్నారంట దాని మీద మీరు? తిడితే అంటే అది వాస్తవేగా, తిడితే టికెట్ ఇస్తారు. ఇంకొంతమంది తెలుసుకొని మనం తిట్టం ఎందుకు, మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళలో కూడా, మనం తిట్టం ఎందుకని వాళ్ళు మానుకుంటారు. ఎట్టొస్తాయండి, ఎక్కడొస్తాయండి? పలానా చోట అని పలాని మాది కరెక్ట్గా నియోజకవర్గం 175 అంటే మాది పలానా నియోజకవర్గంలో వస్తుందని చెప్పండి. ఎక్కడ పలానా నియోజకవర్గం గ్యారంటీ వస్తుందని చెప్పమనండి. మాది అర్థంకి నియోజకవర్గం, మా నియోజకవర్గంలో వస్తుందని చెప్పమండి. అదేవిధంగా తీసుకుంటే సంబంధించినంత వరకు ఎమ్మెల్యేలను ఎంపీల కింద బదిలీ చేయడం జరుగుతుంది, ఎలా ఉంటుంది అంటారు? ఇవన్నీ ఏదో పిచ్చోడి చేతిలో రాయిలాగా అటు ఇటు మార్చడమే కానీ ఏం లేదండి. అక్కడ అటు వాళ్ళని ఇటు ఇటు ఆయన ఏంటంటే ఇక్కడ వ్యతిరేకత ఉంది కదా, వీళ్ళని తీసుకుని ఇంకో చోట వేస్తే అక్కడ వ్యతిరేకత తగ్గిద్దేమో అనుకుంటున్నాడు. ఎక్కడైనా వ్యతిరేకత. అదేవిధంగా తీసుకుంటే మీరేమైనా ఆస్తులు కొనుక్కుంటే సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి అంటున్నారు, జిరాక్స్ కాపీలు ఇస్తామంటారు. అదేందండి, అసలు మా ఆస్తుల మీద ఇది ఒక్కటే కాదండి, పాస్బుక్ల మీద కూడా అతను బొమ్మ. మా పాస్బుక్, మా తాతలు నాటి ఆస్తి, మా పాస్బుక్ల మీద అతను బొమ్మ. ఇదివరకు మన రాష్ట్ర బొమ్మ వేసేవాళ్ళు, ఇప్పుడు అతను బొమ్మ, సొంత బొమ్మ. కనీసం భూమిలో బాధ్యత రాళ్ళ మీద కూడా అతను బొమ్మ అవసరం అయ్యి. అదేవిధంగా తీసుకుంటే ప్రతి నిత్యావసర వస్తువు ధరలు కూడా బాగా పెరిగిపోయింది. నిత్యావసర వస్తువుల ధర బాగా పెరిగిందండి. ఇంత ముందు నూనె ప్యాకెట్ 70 రూపాయలు ఉంటే ఇప్పుడు 130 రూపాయలు అవుతుంది. 5000 రూపాయలు నీ కుటుంబానికి ఇచ్చి ఈ రకంగా ప్రతి వస్తువు మీద ఇట్లా లాక్కొని 10000 రూపాయలు లాక్కుంటున్నాడు. అది తెలుసుకున్నారండి జనం? ఇంత ముందు అంటే తెలుసుకోలేకపోయారు. మొదట మాకు 10000 ఇస్తున్నారు, 5000 ఇస్తున్నారు అనుకున్నారు. తర్వాత ఈ రేట్లన్నీ పెరిగి ఇవన్నీ వచ్చేసరికి మనకు అంతకంటే ఎక్కువ లాస్ పోతున్నాం అని అనుకుంటున్నారు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రంలో ఏ కంపెనీ రాకుండా పోయిన పరిస్థితి ఏర్పడుతుంది, దాని మీద మీరు ఉంటారు? ఏ కంపెనీలు రావండి, ఏ ఉద్యోగాలు రావు, పిల్లలు చదువుకున్న పిల్లలు ఇలా బాగా చదువుకొని అమెరికా పోతే తప్ప మన స్టేట్లో ఉండేవాళ్ళు మటుకు లేరండి. ఎందుకు కంపెనీలు రావట్లేదు అంటే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు, దాని మీద మీరు? చదువుకుంటే ఉద్యోగాలు ఎందుకు రావండి? కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. కంపెనీకి నాకు షేర్ ఏంటంటే ఎట్ట వస్తాయండి కంపెనీ వాళ్ళు? వాళ్ళు పావులు సంపాదించుకోవాలని ఉంటారు. నువ్వు కంపెనీ పెడుతున్నావు, నీ దగ్గర ఒక పావుల పర్సెంట్ షేర్ నాకు డబ్బులు లేకుండా అంటే ఎట్టొస్తారు వాళ్ళు? ఇంకో స్టేట్లో పెట్టుకుంటారు.
మంచిగా ఉండే స్టేట్లో. అదేవిధంగా మూడు రాజధానులు ఏకేపిస్తారు. మూడు రాజధానులు ఏకేపిస్తారు, ఎట్టే ఏకేపిస్తారంటే ఒక ఇల్లు మూడు ఇల్లు కట్టుకొని ఉన్నట్టుగా ఒక ఇంట్లో కుటుంబం వేరు, మూడు కుటుంబాలు వేరుగా ఉంటుందండి, ఎట్లా ఉంటుంది? అదేవిధంగా చూసుకుంటే ప్రొఫెసర్కి పోలవరం విషయానికి వద్దామన్న, 70% పైగా కంప్లీట్ అయిపోయిన పోలవరం, ఉన్న 30%లో 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి పడుతుంది. సంబంధించినంత వరకు ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు ఉన్నారు, అనిల్ కుమార్ యాదవ్ గారు కానివచ్చు, అంబటరాంబాబు గారు కానివచ్చు, అసలు ఈ పోలవరాన్ని పట్టించుకునే పరిస్థితి దాని మీద. ఇవన్నీ మనం చెప్పుకునేవి కదండి, అనిల్ కుమార్ యాదవ్ గారు ఏంది ఏదో చూడండి డబ్బా చేయండి డబ్బా, మార్చి నెల ఏప్రిల్ నెల ఏదో చెప్పాడు ఒక డేటు, ఆ డేట్కి నీళ్ళు వదులుతామని. ఏది ఆ ఏప్రిల్ పోయింది మార్చి పోయింది, అసలు ఆయనే పోయాడు. అట్లాంటి పరిస్థితి అనేది చెప్తే, ఒక డేట్ చెప్తే కరెక్ట్గా ఆ డేట్కి ఇచ్చేటట్టు ఉండాలి. గవర్నమెంట్ మీద నాకు నమ్మకం దొరకాలంటే ఫలాని డేట్కి ఇచ్చామంటే ఆ డేట్కి కరెక్ట్గా పనులు చేయాలండి. అంబటరాంబాబు గారు, అంబటరాంబాబు గారు అయినంత ఆయనకి అసలు విషయమే తెలియదు. అసలు ఎన్ని కీచక్కులు ఉంటాయా, ఎన్ని టీఎంసీలు ఉంటాయా దాంట్లో, ఎంత ఎట్లా చేయాలనేది కూడా సాంతం తెలియదు ఆయనకి. అదేవిధంగా పర్యాటకరంగం సంబంధించినంతవరకు అభివృద్ధి ఎలా ఉందండి? పర్యాటక రంగం ఎక్కడుందండి? పర్యాటక రంగం ఎక్కడుందండి? ఎక్కడన్నా చేసినట్టు ఉందా పర్యాటక రంగంలో? సంబంధించినంతవరకు ఈ పర్యాటక మినిస్టర్ గారు కృష్ణా జిల్లాకు సంబంధించినంత వరకు ఇన్ఛార్జ్ మంత్రి కింద పనిచేస్తున్నారు రోజా గారు, అసలు పర్యాటక రంగాన్ని ఇంతవరకు పట్టించుకున్న పరిస్థితి దాని మీద మీరు ఎక్కడ పట్టించుకుందండి? అసలు ఎక్కడ పట్టించుకుంది? డ్యామ్స్ లేయటం ఏడాది చూడటం కానీ ఏమన్నా పట్టించుకున్నట్టుందా? పర్యాటక రంగం ఎక్కడ అభివృద్ధి అయింది, ఎక్కడుంది? మనకు మనం చూస్తూనే ఉన్నాం కదా అన్ని చోట్ల. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి ఈ తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించినంత వరకు ముగ్గురు కలిసి పోటీ చేస్తే ఎన్ని సీట్లు రావచ్చు అనే అభిప్రాయం? 120-130 దాకా రావచ్చు అనుకుంటున్నాం అండి మేమైతే. థ్యాంక్ యూ అన్న.